ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కూడా హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణకు సంబంధించి ఈ వాతావరణ అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ లహరి. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏ జిల్లాలకి ఎక్కువగా అలర్ట్ ప్రకటించడం జరిగింది? అదేవిధంగా హైదరాబాద్లో వర్షం ఒక గంట పాటు అధిక వర్షపాతం నమోదైతే మనం చూస్తున్నాం, పడుతున్నటువంటి కష్టాలు. సో దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పారు, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్? వెరీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా అయితే వర్షాలు నమోదవుతున్నాయి. చూస్తూనే ఉన్నాం మనం, ఆకాశం అంతా కూడా క్లౌడీగా కనిపిస్తుంది. అలాగే కూడా ముసురు వర్షం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా 3 డేస్ నుంచి కూడా ముసురు వర్షం అనేది మనకి నమోదవుతుంది. కానీ మార్నింగ్ నుంచి అయితే కాస్త చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల అయితే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఈవినింగ్ నుంచి మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే చూసుకోవచ్చు, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్ష ప్రభావం అనేది ఉంటుంది. మన హైదరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీ ఏరియాలో ఇతరత్ర జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసే పనిలో అయితే నిమగ్నం అయ్యేలా డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మన హైదరాబాద్ తో పాటు జిల్లాలు చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, వరంగల్, అలాగే హైదరాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అయితే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో కూడా హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా మార్నింగ్ మొత్తం కూడా క్లౌడీగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ 4 తర్వాత వర్ష ప్రభావం అనేది మనకు నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా బయటికి వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే వైద్యులు కూడా, ఎందుకంటే రీసెంట్ గా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్యులు కూడా సూచించడం జరిగింది. సో మొత్తానికైతే హైదరాబాద్ లో రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం అనేది కురుస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రానున్న 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి 1-2 చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెదర్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు కూడా వారికి ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు. ఏ టైంలో ఎక్కువగా ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఏ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఈ సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అందరు కూడా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అందరు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా బయటకు.